పాకిస్తాన్ మహాత్మా గాంధీ గారి రాజ్యాల్లో పాకిస్తాన్ భారత జాతిపిత స్వర్గీయ మహాత్మా గాంధీ గారి 150వ జయంతి కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్లో జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా 2019 ఎన్నికలే జయంగా మహాత్మా గాంధీ గారి 150వ జయంతిని పురస్కరించుకొని భారతదేశం మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి ఈ రాబోయే 2019 ఎన్నికల్లో మరి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష పార్టీ జగన్ పార్టీ ఏ విధమైనటువంటి ఈ 4.5 సంవత్సరంలో పరిపాలన చేశారో దానికి భిన్నంగా మంచి పరిపాలన అందించడానికి 2019 ఎన్నికల్ని ప్రజలందరూ కూడా ఎంచుకొని కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో గాంధీనగర్ ఏరియాలో ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ తలుపు తట్టి వారి దగ్గర నుంచి 1 రూపాయిని కాంగ్రెస్ పార్టీ చందాగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారాన్ని కూడా బిగించేయడం ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆదరణ కల్పించి 2019 ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కీర్తి శేషులు బాపూజీ జన్మించి 150 సంవత్సరాలు అవుతూ ఉంది. దాని సందర్భంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి మళ్ళీ రాజ్యాధికారంలోకి రావాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకతను గురించి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేపట్టి ఇందిరమ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం కాంగ్రెస్ పార్టీ మరి ఇంటింటి ప్రచారం అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున మరి జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ సంయుక్తంగా మరి ఈ రోజున జరుపుతూ ఉంది. ఈ రోజున మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ మరి శబరమతి ఆశ్రమంలో ఈ రోజున గాంధీ గారు పుట్టినటువంటి ప్రాంతంలో అక్కడి నుంచి కార్యక్రమం ప్రారంభించారు మరి రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా ఈ రోజున అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో 2019 ఖచ్చితంగా మరి అధికారాన్ని చేపట్టాలి కేంద్రంలోనూ మరి అదేవిధంగా రాష్ట్రంలోనని చెప్పని ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి తెలియపరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పని ప్రతిజ్ఞ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సార్ 1 రూపాయి ఇవ్వండి సార్. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంటి ప్రచారాన్ని చేస్తూ ఉంది, చందాలు కూడా వసూలు చేస్తూ ఉంది. ప్రతి వారి దగ్గర నుంచి 1 రూపాయి అంగీకారం మీదకి కాంగ్రెస్ పార్టీకి చందా ఇవ్వని చెప్పి కోరుతా ఉంది. 1 రూపాయి ఓకే. మాధవ్ గారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి 1 రూపాయి అంటే ఇదే విధంగా ప్రతి హిందూ వారు కూడా మనవి చేస్తూ ఇది కాంగ్రెస్ పార్టీకి మరి ఈ రూపాయికి ఆ ఇంటి వ్యక్తికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేయడానికి మాత్రమే. పార్టీ ధరణ వచ్చామమ్మా, కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో ఓట్లే మన్నికలు జరగడానికి వచ్చాం. ఈరోజు 4 సంవత్సరాల పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పాలన అంతకుముందు చూశారు. మీకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ముస్లిం మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీలకి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీని రాయితీలు ఇచ్చింది. మీరు 2000